రాష్ట్రంలో నకిలీ బ్రాండ్ల పేరుతో ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా అందిస్తున్న కల్తీ సారా తాగి మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బండార అప్పలనాయుడు ఆరోపించారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు సబ్బవరం మండల కేంద్రంలో ప్రభుత్వ మద్యం షాపుల ఎదుట టీడీపీ నేతలు కార్యకర్తలు ధర్నా చేశారు. తెలుగుదేశ పార్టీ జెండాలు చేతబూనిన ఆ పార్టీ నేతల కార్యకర్తలు సబ్బవరం ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఊరేగింపుగా బయలుదేరి ఇక్కడ చోడవరం రోడ్డులో గల ప్రభుత్వ మద్యం షాప్ ర్యాలీ నిర్వహించారు. ఇక్కడ మద్యం షాపులో బండారు అప్పలనాయుడు, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు బున్ని రాజులు స్వయంగా మద్యం రకాలను అడిగి తెలుసుకోవడంతో పాటు ఫోన్ పేటిఎం లాంటి సౌకర్యాలపై ప్రశ్నించారు. అది పేర్లేండి 120 ఏంటి 210 డబ్బులన్నీ జగన్ సొంత ప్రాణాలు పెట్టుకొని డబ్బులన్నీ జేబులోకి వేసుకెళ్తున్నాడు. రేపు ఎలక్షన్ లో మీ ముందు ఇదే డబ్బులు మీద దొబ్బేసి ఈ డబ్బులన్నింటినీ మళ్ళీ మీకే పంచుతాడు. రెండో విషయం, మన హెట్రోల్ దొరికిన డబ్బులు ఎక్కడ 700 కోట్లు 600 కోట్లు క్యాష్ అంతానా? ఈ డబ్బులు అన్ని డబ్బులే అన్ని రేపు పంచుతాడు. క్యాష్ ఎందుకు తీసుకున్నారు? యూపీ ఎందుకు తీసుకోవట్లేదు చెప్పండి. ముందు జాబ్ లో గతంలో బ్రాండ్ ఎందుకు దొరకట్లేదు? సంపూర్ణ మద్యం ఇస్తా క్యాన్సిల్ చేస్తామని చెప్పి పవర్ లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రేట్లు పెంచి క్యాష్ ఎందుకు అమ్ముతున్నాడు? ఇంతకుముందు తెలిసేది మనకి ఆయన పేరెంట్ విజయమాలేదని లేదా ఇంకోటి అనుకోడదని. ఈ బ్రాండ్ అంటే ఎవడి గోల్డ్ రేస్ ఎవడది? ఈ గోల్డ్ మెడల్ ఎవడది? ఎన్ని స్పెషల్ హ్యాండ్స్ ఎవడది? ఈ బ్రాండ్ ఎవడి? ఆంధ్రప్రదేశ్ దొరికే మందు ఇంకెక్కడ దొరకట్లేదంటే ఆలోచించండి ఒకసారి. మీ అందరూ ఈ డబ్బులు మొత్తాన్ని జేబులు వేసుకుంటున్నాడు. ఇంకో మాట చెప్తున్నాం, ఈ మధ్యలో చాలా బ్రాండ్లు డైరెక్ట్ ఎక్సైజ్ నుంచి రావట్లేదండి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాకుండా ఆయన సొంత దాని నుంచి కలిపేసి దీంట్లో కలిపేసి దీన్ని అమ్ముతాడు. కాబట్టి మేము దీన్ని సంపూర్ణంగా ఈ కల్తీ మద్యం తాగి చూద్దాం. ఇందాక ముసాయిని ఉరిగిపోతాడు బాబు. ఈ నాడు సార్ అని డైరెక్ట్ గా స్పిరిట్లో రంగులేసి అమ్మేస్తున్నారు. ఈ డబ్బు అంత ఎడబోతుంది. ఈ వేళ జగన్మోహన్ రెడ్డి చేసే పనొట్టే ఈ చేతితో 5 ఇస్తున్నాడు, ఈ చేతితో 5 కొడేస్తున్నాడు. ఈవేళ జనాలు ఈ మందు కొనలేక ఆయనకున్న అలవాటు పాడు చేసుకోలేక కల్తీ మద్యానికి అలవాటు పడుతున్నారు, స్పిరిట్ తాగుతున్నారు. చాలా చోట్ల పల్లెటూళ్ళు కాదండి, సిటీల్లో వాటి ప్లేసుల్లో కూడా ఇళ్లలో కూర్చొని స్టవుల్లోని మీద కూడా నాటు సారా అమ్మే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఈవేళ జగన్ గుడిలో చనిపోయారంటే నాటు సారా తాగి అన్నిటికీ జగన్ పవన్ రెడ్డి భద్రత ఆయనదే కారణం అని చెప్పి తెలుసు పార్టీ ఆరోపిస్తుంది. అంతే తప్ప ఇలాగే పెట్టి సొంత ప్రాణాలు పెట్టుకొని జనం ఆరోగ్యంతో ఆడుకోవాల్సిన పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డికి లేదు. కాబట్టి ఇప్పటికైనా ఆయన చెప్పినట్టుగా సంపూర్ణంగా మద్యం నిషేధించాలి. వైఎస్ఆర్ ప్రభుత్వం, ఈ జగన్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా క్వాలిటీ అయినటువంటి గతంలో ఉన్నటువంటి పాత బ్రాండ్లన్నీ కూడా తీసి పక్కన పెట్టి సొంత బ్రాండ్లను తయారు చేసి నాణ్యత లేనటువంటి మద్యాన్ని ఈ ప్రజలకి తాగిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ మేము వేచి చూస్తున్నాం, ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. నాసిరకమైనటువంటి మద్యాన్ని 100 రూపాయలు విలువైనటువంటి మద్యాన్ని 300కి 400కి అమ్మి ఖజానాన్ని నింపుకోవడమే కాదు కానీ ప్రజల తాలూకా ఆరోగ్యాలని ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి మొన్న చూసాం మనం ఈ మందుల తాలూకా రేట్లు, ఈ నకిలీ బ్రాండ్ల తాలూకా రేట్లు విపరీతంగా పెంచడంతో మరి అక్కడక్కడ గ్రామాల్లో అక్కడక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా మరి నాటు సారాని తయారు చేసి ప్రజలు తాగడం జరుగుతుంది. హే గైస్, డూ యూ లైక్ దిస్ వీడియో? ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.